ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈ ఆ రాత పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని వెబ్సైట్లో పెట్టారు. క్వశ్చన్ పేపర్ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్లో క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీఎస్పిఎస్సి విఆర్ఓ ఆన్సర్ కీ 2018 అండ్ టైప్ చేయండి. టీఎస్పీఎస్సి విఆర్ఓ ఆన్సర్ కీ 2018 అనేసి టైప్ చేసిన తర్వాత సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ పైన ఒకటి కనిపిస్తుంది చూడండి, టీఎస్పీఎస్సి విఆర్ఓ ఆన్సర్ కీ 2018 అవైలబుల్ అనేసి ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. చూడండి జేఎన్టీయూ ఫాస్ట్ అప్డేట్స్ అనేసి వస్తుంది. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే కనుక కింద ఎల్లో కలర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, టీఎస్విఆర్ఓ ఎగ్జామ్ ఆన్సర్ కీ అండ్ ఆన్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ అవైలబుల్ నౌ అనేసింది. ఇక్కడ ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంతో పాటు నిపుణులు రూపొందించిన కీని అందిస్తున్నాం. ఈ కీ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే, కమిషన్ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిణించాలి. అంటే ఈ క్వశ్చన్ పేపర్తో పాటు ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ సేవ్ అనేది కూడా టిక్ చేసి ఉంటారు వీళ్ళు. అది అంటే కదా ఫైనల్ కాదు అనమాట, ఫైనల్ కాదు, టీఎస్పీఎస్సి ఏదైతే విడుదల చేస్తుందో ఆన్సర్కి అదే ఫైనల్ అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పేది క్వశ్చన్ పేపర్ని మాత్రం డౌన్లోడ్ చేసుకునేది చెప్తా ఉన్నా. ఆ క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ అవి కరెక్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు. అయితే ఎప్పుడైతే టీఎస్పీఎస్సి విఆర్ఓ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఆన్సర్కిని ఎప్పుడైతే విడుదల చేసిందో తర్వాత నేను మీకు ఒక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ కింద చూడండి, టీఎస్పీఎస్సి విఆర్ఓ క్వశ్చన్ పేపర్స్ 2018 అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్లో ఈ విఆర్ఓ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ పేపర్ని నేను నా వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు క్వశ్చన్ పేపర్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనేది చెప్తుంది. డౌన్లోడ్ ఇప్పుడు నా మొబైల్లో ఈ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంది. డౌన్లోడ్ పూర్తయిన తర్వాత మనం చూడొచ్చు ఆ క్వశ్చన్ పేపర్ని. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి, సింబల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ డౌన్లోడ్ పూర్తయిన తర్వాత క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ అన్నీ మనం చూడొచ్చు. ఈ ఫైల్ సైజు 6.25 MB ఉంది. ఆ పీడిఎఫ్ సైజు, క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ సైజు 6.25 MB ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూర్తి అవ్వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్లో ఈ విఆర్ఓ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇదే పద్ధతిలో మీరు కూడా మీ మొబైల్లో క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొనేసి పూర్తి డీటెయిల్ చూసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీల అబిలిటీస్ అనేసి పూర్తి డీటెయిల్స్ అన్ని మీరు ఈ క్వశ్చన్ పేపర్ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొనేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెక్షన్ 1 జనరల్ నాలెడ్జ్ అనేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, అదేవిధంగా ఆన్సర్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి కరెక్ట్ కాదనమాట, టీఎస్పీఎస్సి విడుదల చేసిన తర్వాత ఆన్సర్కి అప్పుడు మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఉంది, 6 నెంబర్ క్వశ్చన్, దీనికి మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారు చూడండి. 4 ఆప్షన్స్, 1, 2, 3, 4 అనేసి ఇక్కడ ఈ 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏదంటే 1 అనేసి ఇచ్చారు కదా. ఇవి కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పైనా అయి ఉండొచ్చు, చెప్పలేం కాబట్టి క్వశ్చన్ పేపర్ వరకు మీరు ఒక అవగాహన వస్తుంది. చూడండి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.